ఈ రోజు నుంచి నేను కార్తీక పురాణం మొదలు పెడుతున్నాను మొదటి రోజు మొదటి కథ ఓం నమ శివాయ ఈ కార్తీక పురాణం చదవడం వల్ల ఈ నెల రోజులు శివానుగ్రహం తప్పకుండా దొరుకుతుంది అందుకని కార్తీక పురాణం తప్పకుండా రోజుకు ఒక కథ ఉంటుంది కనుక చాలా బాగా చదువుకోవచ్చు ఏ విఘ్నం లేకుండా మంచిగా చేసేసుకోవచ్చు ఎందుకంటే ఒక్క కథ ఎంతోసేపు కూడా పట్టదు అందుకని తప్పకుండా కార్తీక పురాణం చదువుకోండి నేనైతే ఇది ఎన్నో ఈ బుక్ నా దగ్గరకి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఈ పుస్తకం నా దగ్గర ఉంది అందుకే ఈసారి ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు మళ్ళీ కొత్త పుస్తకం తెచ్చుకోవాలి కార్తీక పురాణం మొదటి మొదటి అధ్యాయం బి వశిష్టముని జనక మహారాజుకి కార్తీక మాస విశిష్టత తెలుపుట శ్రీకరమగు భారతదేశమును గల నైమి సార్యము జ్ఞాన సంపన్నటువంటి మహర్షులు నిలయం పళ్ళు కాయలు పూలతో చెలువెందు వృక్షాలు చెట్లు లతలు వాటిపై చిలకలు గోరువంకలు చక్రవాకములు హంసలు మయూరాములతో ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి ఇందుకు తగ్గట్టు పశుపక్షాది మృగాలు తమ తమ సహజ వైర్యాన్ని విడనాడి అన్యోన్యంగా తిరుగుతూ ఆశ్రమాన్ని ఎంతో రమణీయంగా రా రాణింపజేస్తున్నాయి యజ్ఞ యజ్ఞ యాగాది కుతులతో పురాణ ఇతిహాస ప్రవచనాలతో వేద వేదాంగ మీ మాంసాది చర్యలతో భూలోక స్వర్గ దమదంగా ప్రకాశిస్తుంటుంది అటువంటి మహోనిత ఋషి వాటికలో సూత మహర్షి సుప్రసిద్ధుడు వేద వేదాంగ విజ్ఞాన సంపన్నుడు పురాతీ పురాణేతిహాస చరిత్రను క్షుణ్ణంగా తెలిపిన విజ్ఞాని భూత భవిష్యత్తులు వర్తమానంలో గుర్ గుర్తినవాడు మధుర మంజుల వచో సామర్థ్యంతో సమస్త సవిస్తరంగా చెప్పగలే మేధావి సాక్షాత్ స్వరూపుడైన ఆయన ఈ మహానీయుని కారణంగా నైమిసార్యము సకల విజ్ఞాన క్షేత్రమైన మానవ ధర్మ ప్రబోధకమై ప్రకాశిస్తున్నది ఒకనొక దినాన నైమిసార్యము గల ఋషులందరూ సూత మహాముని ఆశ్రమానికి వచ్చారు వారందరి కూర్చుండపు చేసి అందరొక వచ్చిన కారణాన్ని చే చెప్పవలసినదిని అడిగాడు సూత మహర్షి అంత సానకుడు సూతకునకు సమర్పించి మహర్షి మీ వలన మల్లరము సమస్త వేద విజ్ఞానముతోనూ కర్మ ధర్మాచర్యలతోనూ యజ్ఞయాగాది జపతపములతోనూ వర్ధిల్లుతున్నాము మీ వల్ల కార్తీక మాస హత్యమును వినుగోరి మీ వద్దకు వచ్చిన వారలమై హరిహరులకు పాత్ర ప్రీతి పాత్రమైన కార్తీక మాసం ముప్పై ఐదు రోజులు పరిపూర్ణ పర్వదినాల మాసమని స్నాన జప తప దానాలకు అపారమైన ఫలసిద్ధి కలుగుతుందని విన్నాము అంతటి వి విశిష్టత గల కార్తీక మాస వైనము యావత్ వివరంగా విశేషాలతో వివరించి మమ్ము కృతార్థులు చేయవలసిందని వివరించాడు సౌనకుడు మునిజన శ్రేష్ఠులారా మీ అభిమతం ఆమోదాయకం మీరనుకున్నట్లుగా కార్తీక మాసం అత్యంత పు పుణ్యప్రదమైన మాసం ఇది హరిహరులకే కాక సమస్త దేవతలు దాయకమైన మాసం ప్రతి నెలలో ఏదో ఒక పర్వదినం కానీ ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వ దినాలయము ధర్మ కార్యాచర్మ కార్యాచరణము నిలయము నిష్ నిష్ఠలకు నిలవైన ఈ కార్తీక మాస మహత్యం విన్నవారికి పుణ్యగతులు కలుగు పవిత్రమైన మాసం సాక్షి అయిన సూర్య భగవానుడు తులారాశిలో ఉన్న ఈ కార్తీక మాసం చేయు పూజలు వ్రతాలు దాన ధర్మాలు దీపారాధనలు నిలాహారాలు పురాణ శ్రవణం జన్మ జన్మాల పాపాలు హరింపజేసి పుణ్యగతులను సమకూర్చుతాయి అభిష్ట సిద్ధి కలి కలిగి జీవిత సుఖ సుఖ సమయం సాగుతుంది యహపరాలందు ఉత్తమైన వదిల్లుతారు మానవ శ్రేయ శ్రేయాభిలాషి తరించి మీ పురాణి పురాణాన్ని చెప్పడం వల్ల నేను ఉత్తమ గతిని పొందగలుగుతాను మునులారా స్కంద పురాణంలో చెప్పబడి ఈ కార్తీక పురాణం అదిలో పరమేశ్వరుడు పార్వతికి శ్రీమన్ నారాయణుడు లక్ష్మీదేవికి చతుర్ముఖుడు నారదునకు నారదుడు జనక మహారాజుకి జనక మహారాజు వహిష్నికి చెప్పడం జరిగింది వహిష్ని కృప వల్ల ఈ కార్తీక మహత్యం విను మహాద్భాగ్యం నాకు కలిగినది ఈ పురాణ క్రమాన్ని మీకు వివరించదును సావధానంగా విని తరించండి ముని మునిజనులకు సూతరుడికి విధంగా కార్తీక పురాణం విన పెంచాడు వహిష్ణముని జనక మహారాజు కార్తీక పురాణం చెప్పుట ఒకానొక పుణ్యం దినాన వహిష్ణముని మిదిలా నగరానికి వచ్చి జనక మహారాజుని కలుసుకున్నాడు రాజస్వి జనకుడు సముచితుర మర్యాదలు చేసి మీరు వచ్చిన విశేషాన్ని వివరించవలసిన వహిష్ణుని ప్రార్థించాడు రాజా జనక మహారాజా నేను సిద్ధాశ్రమంలో సంకల్పించిన యాగానికి వెళ్తున్నాను యాగార్థమై మీ సహాయాన్ని కోరడానికి వచ్చాను అన్నాడు అందుకు జనకుడు మహర్షి యాగ నిమిత్తమై ధనాన్ని వివిధ సంభావనలు మీరు కోరిన ప్రకారం ఇస్తాను అంతకన్నా నాకు నా సంపదలకు ప్రయో ప్రయోజనం ఏముంటుంది అని విజయంగా పలికాడు ముని జన శ్రేష్ట నాకు చిలకాలంగా ఒక కోరిక ఉన్నది ధర్మాధకామ మోక్ష ప్రదాయకము సర్వపాపహారము అయిన కార్తీక మాస మహత్యాన్ని వినగోరుతున్నాను నా ఎందు అనుగ్రహించి కార్తీక పురాణాన్ని వినిపించి నన్ను కృతజ్ఞని చేయవలసిందని వహిష్టముని ప్రార్థించాడు విశ్వసేసు భక్తి కలిగిన వారికి ఇటువంటి కోరికలు కలగడం సహజం కార్తీక మాసం ముప్పై ఐదు రోజులు పుణ్యప్రదమైన రోజులు ఈ మాసంలో చేయు జప తప స్నాన దాన వ్రతాదులు అనంతమైన ఫలితాన్ని కలుగు పద్మ పురాణం పద్మపురాణ పద్మపురాణంలోని ఈ కార్తీక మాస గొప్పతనం గురించి ఆచరించవలసిన విధి విధి విధానాల గురించి చెప్పబడ్డాయి ఈ కార్తీక మాసం సూర్యోదయ వేళలో స్నానం చేయడం పుణ్యప్రదం పరమ పవనమ గుంగానది నది తాలూకు కాలువలు చెరువులు జలాలన్నిటిన అంతీర్లమైన ఉంటుంది స్నానంలో పరిశుద్ధము పుణ్యప్రదమైన తనువుతో చేయు దానాలు వ్రతాలు అపారమైన ఫలితాన్ని కలుగజేస్తాయి చేస్తాయి ఏడేడు తరాలకు పుణ్యకతలు కలుగజేస్తాయి స్త్రీ శ్రీ పురుష బాల యవ్వన వార్ధక తరమల తరతమ భేదాలు లేవు జనక మహారాజే ఈ కార్తీక మాసం ముప్పై ఐదు రోజులు హరిహరులకు చాలా ప్రీతి నటి రోజులు మాంసాది మాంసాదిపతి మాంసాధిపతి అయిన దామోదరుని పూజ ఈ మాసము పట్ల కీర్తిగల కేదారు కేదారుని వ్రతం ఈ నెలలో చేయడం వల్ల హరిహరుల కృప అపారంగా కలుగజేస్తాయి సమస్త జలాలను అంత్యమై ఉన్న గంగాదేవి కృప పాత్రలు కాగలినట్లు సూర్యోదయ పూర్వమే స్నానం చేయడం ముక్తిప్రదం దాన ధర్మాలు సంధ్యావందనాలు తర్పణాలు దీపారాధనలు వన భోజనాలు సమారాధనలు స సోమవార వ్రతాలు కార్తీక పౌర్ణమి నోము యావత్తు పుణ్యప్రాప్తిని కలుగు చేస్తాయి శరీరానికి తేజస్సు శక్తికి మేధస్సును ముప్ప మనసుకు సీమితాన్ని సంశక్తిని కలుగజేస్తాయి జీవితానికి ఆయురారోగ్య వినియ విజ్ఞాన వినియ విజయాలను కలుగజేస్తాయి ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తుంది కార్తీక మాసం జనక మహారాజ ఈ కార్తీక మాసం ఏకభక్తం ఉపవాసం ఆచరించడం మోక్షప్రదం సంపూర్ణంగా ఉప ఉపసించి సంధ్యవేళ తీర్థ ప్రసాదాలతో కాలం గడపడం రాత్రులు మాత్రమే ఇకభుక్తం భుజించడం ఆయాసంగా పరుల పెట్టిన పరులు పెట్టినది మాత్రమే తినడం చేస్తూ నిత్యం జపతప పురాణ పఠన దీపారాధ క్షేత్ర దర్శనం భక్తితో నిర్వసించడం ఆయు ఆయు ఆరోగ్యదాయకం మోక్షకారకం ఈ దీక్షతో కార్తీక మాస సోమవ్రతం చేసిన ఫలితం కలుగుతుంది ఉపక్రమిన సమాప్తం మొదటి రోజు పారాయణ భాగం సంపూర్ణం ఈ బుక్ చదవడం వల్ల శివానుగ్రహం తప్పకుండా దొరుకుతుంది మొదటి రోజు కథకి వివరణ ఏంటంటే కార్తీక మాసం మొత్తం శివకేశల్ని పూజ చేసుకొని ఉపవాసం చేసి చాలా మంచిది ఉపవాసించలేకపోతే ఏక భుక్తం చేసుకుని సాయంత్రం కూడా శివ నీకు పూజ చేసుకొని శివానుగ్రహం పొంద పొందండి శ్రీమాత నమ